ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారి విపత్తు కొనసాగుతుంటే ఆ సమస్య నుండి తేరుకోకముందే మరో విపత్తు ఈదురుగాలి రూపంలో ప్రకృతి వచ్చింది. లాక్డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మూలుగుతున్న నక్కపై తాటకాయ పడ్డట్లు సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలం కొత్తపల్లి గ్రామంలో సాయంత్రం భారీ వర్షంతో కూడిన ఈదురుగాలి వల్ల ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లింది. నూతనంగా నిర్మించిన వైకుంఠధామం నిర్మాణం పైకప్పు పూర్తిగా కొట్టుకుపోయింది. అలాగే బలిచ రామప్పకు చెందిన నర్సరీ చుట్టూ ఉన్న కవచం మరియు పొలం వద్ద ఉన్న రేకుల పైకప్పు షెడ్ విరిగిపోయాయి. చాలా నష్టం వాటిల్లింది. అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన నిరుడి మలేష్ జీవనోపాధి కోసం బర్రెలు పెంచుకుని జీవనోపాధి పొందుతున్నారు. వారి బర్రెల షెడ్ పైకప్పు రేకులు పూర్తిగా విరిగిపోయాయి. బర్రెలకు తమకు కూడా దెబ్బలు తగిలాయని మలేష్ తల్లి బుచ్చమ్మ మాట్లాడుతూ తాము జీవనోపాధి పొందుతున్న బర్రెల షెడ్ పూర్తిగా కూలిపోయిందని సుమారు 100,000 రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె రోదిస్తూ తెలియజేశారు. ఇంకా చాలా మంది ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయని చాలా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దయతలిచి బాధితులను ఆదుకోవాలని ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ బానోతు ఆంజనేయులు, మాజీ సర్పంచ్ సూర్యారం సత్తయ్య, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు బాధితులు విజ్ఞప్తి చేశారు. మేము భయపడి మేము ఆనలే ఉరికిన మీద పడగలని బలం మీద పడ్డాయని రేకులు పిల్లలు మేము ఎన్ని చెట్లనే ఉన్నాము. ఇక మీ దయ ఎట్లా చేసినా మీ దయ మాకేం సాయం చేసినా మీ దయ మా పరిస్థితికి ఇట్లా అయింది. మా బలరు షెడ్ ఆగమాగం అయిపోయింది. బలకి దెబ్బలు తాకినాయి, మాకు కూడా తాకినాయి. మా పిల్లలు మేమందరం ఇళ్ళనే ఉన్నాం. షెడ్లా దాని అన్ని షెడ్లనే ఉన్నాయి. అంత తడిచిపోయింది షెడ్లా, దాని తడిచిపోయింది, అది షెడ్ కూలిపోయింది. బల్ల మీద పడ్డది మోటార్ ఉన్నది. సరే.